ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నిత్యం ప్రజలకు రక్షణ ఇచ్చే రక్షక భట నిలయానికే రక్షణ లేకుండా పోయింది. దొంగల భర్తం పట్టే పోలీసులకే ఓ దొంగ సవాల్ విసిరాడు. వివిధ కేసుల్లో రికవరీ చేసిన సొమ్మును పోలీస్ స్టేషన్ లో భద్రపరిస్తే అందులోని 5.5 లక్షల్ని అవలీలగా ఎత్తుకెళ్లాడు ఆ ఘరానా దొంగ. ఇప్పుడు ఈ విషయం యావత్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎవరా దొంగ? ఇంతకీ పోలీసులు పట్టుకున్నారా? పరువు తీసుకున్నారా? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వివిధ కేసుల్లో రికవరీ చేసి కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన 5,63,000 రూపాయలు లోకర్లో భద్రపరిచారు. మంగళవారం రాత్రి లోకర్ తెరిచినట్టు బుధవారం ఉదయం గమనించారు డ్యూటీలో ఉన్న పోలీసులు. ఎందుకైనా మంచిదని సీసీ కెమెరాల్లో పరిశీలించారు. సీసీ కెమెరాలో లాకర్ను డూప్లికేట్ తాళాలతో తెరిచి అందులో ఉన్న నగదునంతా చాకచక్యంగా దొంగిలించిన వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. అంతేకాదు అలర్ట్ అయ్యారు అక్కడున్న వాళ్లంతా. వెంటనే ఆదోని పట్టణాన్ని జల్లెడి పట్టారు. మహాత్మాగాంధీ నగర్ లో ఆ ఘరానా దొంగను పట్టుకున్నారు. అప్పటికే 2.5 లక్షలు ఖర్చు చేసిన ఆ దొంగ మిగిలిన 3.5 లక్షలు మాత్రమే పోలీసులకు ఇచ్చాడు. అతగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఇంతకీ ఆ ఘరానా దొంగ మరెవరో కాదు, కొన్నేళ్లుగా అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్ మనోజ్ కుమార్. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు, కానీ ఈ స్టేషన్ దొంగను అత్యంత తక్కువ సమయంలోనే పట్టుకుని డబ్బు రికవరీ చేసిన పోలీసులు పరువు కాపాడుకున్నారనే చెప్పాలి. అయితే ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై మరి మీరేమంటారో కూడా కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.